అరే వా కేటీఆర్ సార్ అంటే కేటీఆర్ సారేనొల్లా నిజం చెప్తున్నా వరంగల్ జిల్లాలో మన రామన్న దూందాము చూస్తే నాకైతే మస్తు దిల్కుష్ అనిపిస్తుందొల్లా అసలు రామన్నకు ఏమన్న ఫాలోయింగ్ అనొల్లా ఊరు గల్లులా ఇక సభలల్లా రామన్న మాట్లాడుతుంటే నాకైతే కేసీఆర్ సారే కళ్ళల్లో మెదిలిండొల్లా అగా చూడురు మీరు కూడా నిజం చెప్తున్నా మన రామన్న రాకతోనే ఉమ్మడి వరంగల్ జిల్లా మురిచిపోయిందొల్లా అభివృద్ధి కార్యక్రమాలకు జనం సంబరపడ్డారు రామన్న మాటల తూటాలకు ప్రతిపక్ష పోళ్లకు సల్లటి శెంటలు పట్టినాయి ఇది నా మాట కాదు వరంగల్ జనాల మాట ఇగో నరసంపేటల చూడుర్రి మన రామన్నకు అడుగు అడుగునా జనం ఏ తీర్ల స్వాగతాలు చెప్పిర్రో నరసంపేటల ఇంటింటికి గ్యాస్ ను సరఫరా చేసే గ్యాస్ లైన్ ను ఓపెనింగ్ చేసిండోల్లా మన కేటీఆర్ సారు వెనక సిరి అక్కడ జనంతోని మాట ముచ్చట పెట్టిండు ఎర్ర టెండల కూడా కేటీఆర్ సార్ ను చూసేదందుకు ఎగబడ్డారు జనం మరి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్క అడుగు ముంగటికేసుకుంటూ బంగారు తెలంగాణ అనే గమ్యం ఏదైతే ఉన్నదో ఎక్కడైతే పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే కోరిక మనకున్నదో ఆ వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముంగట పోతున్నాం 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా 60,000 ఎకరాలకు మీ నరసంపేట నియోజకవర్గంలో నీళ్ళిచ్చింది రైతన్న కడుపు నింపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా తప్పకుండా నేను ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళందరికీ మాటిస్తా ఉన్నా వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమలు మీకోసం తప్పకుండా ఇక్కడికి ఆహార శుద్ధి పరిశ్రమలను తెచ్చే బాధ్యత కూడా మాది ప్రభుత్వాన్ని మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోడీ గారు ఒకవైపేమో సిలిండర్ ధరను 1000 చేసి ఇక మన కట్టెల పోయే దిక్కన్నట్టు చేస్తే నేనున్నా అని చెప్పి మా ఆడబిడ్డల కోసం ఇంటింటికి గ్యాస్ ఈరోజు బ్రహ్మాండంగా అందించిన ఘనత మీ నాయకుడు మీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇక వరంగల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో పాలు పంచుకున్న తర్వాత బహిరంగ సభకు వచ్చిండు రామన్న ఇక్కడనైతే అంత ధూమ్ధామే పోర్రి కేటీఆర్ సార్ మాట్లాడుతుంటే అసలు ఏమన్నా జేజేల్ వల్కిర్రా జనాలు ప్రభుత్వం చేసే పనులే కాదు ప్రతిపక్ష బోళ్లు చేస్తున్న కుట్రలు కేంద్రమోళ్లు చేస్తున్న కుతంత్రాలు జనాలకు అర్థమయ్యే తీర్లా విడమర్చి చెప్పిండు మీరే ఇనుర్రిగా తెలంగాణ సమాజానికి మనం గుర్తు చేయవలసింది ఒకటే ఒక అంశం ఈ రోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసి నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్ కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఆ పదమే లేకపోతే ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టీపీసీసీ ఎక్కడిది టీ బీజేపీ ఎక్కడిది ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మరుగుతున్న కుక్కలకు ఇవాళ మరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది టీబీజేపీ ఎక్కడిది ఇళ్ళని దేకినోడెవడు అడిగినోడెవడు ఇళ్ళని అడిగిండా అసలు ఆంధ్రప్రదేశ్లా అసలు ఈ చిల్లర బట్టె బాసగాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లా ఎవడి రేవంత్ రెడ్డి ఎవడా సంజయ్ ఎవడన్నా అసలు ఇందరా పేరు మీరు వీళ్ళు కూడా మాట్లాడతారు ఇలా మొగోళ్ళ లెక్క ముంగడికి వచ్చి ఒకడు గింతుంటాడు ఒకడు గంతుంటాడు కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు ఎగిరెగిరి పడుడు మాకు రావా బూతులు మోడీని ఏం రారా పోరా అనరాదా మనకు అమిత్ షాని అనరాదా మోడీ బట్టెవాసగాడు అనరాదా లుచ్చాగాడు అనరాదా కానీ అనం అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగేవాడు మాట్లాడలేడు మాకంటే బాగేవాడు వాడలేడు చిల్లర నాయాలు ఎవడు వడితే వాడేటు వడతాడు మాట్లాడతాడు